ओम नमः शिवाय श्रीमात्र नमः मित्रुलकु श्री अभिलाषुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురుగారు మేము కోరుకున్న వాళ్ళు మాకు అనుకూలంగా మారాలి, మా వశ్యం అవ్వాలి, మేము పెద్ద పెద్ద ప్రయోగాలు చేయలేకపోతున్నాం, ఏదైనా ఏంజిల్ నెంబర్ చెప్పండి, చాలా నెంబర్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు మెయిల్స్లో కామెంట్స్లో. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన నెంబర్ చెప్తాను. ఇది మీరు కోరుకున్నవారు మీకు అనుకూలంగా మారడానికి, మీ వశం అవ్వడానికి, మీ మాటకి విలువ గౌరవం ఇవ్వడానికి ఈ దైవిక నెంబర్ని మీ చేతి పైన రాసుకోండి. అంటే ఇక్కడ పెద్దవాళ్ళ కోసమని కాదు, మీ పిల్లలు కూడా మీ మాట వినటం లేదు, వారి గురించి కూడా మీరు రాసుకోవచ్చు. అలాగే మీ పిల్లలు చెడుదారిలో వెళ్తున్నారు, గురువుగారు మా పిల్లలు బాగా చెడుదారిలో వెళ్తున్నారు, వాళ్ళు మా మాట వినటం లేదు అనేవారు కూడా మీ పిల్లల మనసు మారడానికి, వారి మంచి మార్గంలోకి రావడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే గురువుగారు మేము ప్రేమించుకున్నాము, మా పెద్దలు ఒప్పుకోవడం లేదు, కానీ పెద్దలు మేము ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నాము, మాకు ఇబ్బందిగా ఉంది, వాళ్ళు ఒప్పుకోవాలి, వారిని ఒప్పించడం కోసం కూడా ప్రేమించుకున్నవారు ఎవరైనా సరే రాసుకోవచ్చు. అంటే మరి చెప్తున్నారు, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు, అవతల వ్యక్తి మనసు మారి మీకు అనుకూలంగా మారడానికి ఉపాయం చేయవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల్లో మా అత్తగారు నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది, మా భర్త నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, భార్య అన్నతమ్ములు బాగా ఇబ్బంది పెడుతున్నారు, అక్క చెల్లెలు ఆడపడుచులు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రతి చిన్న విషయానికి మాతో గొడవ పడుతున్నారు, మా పైన మా పైన కోపాన్ని చూపిస్తున్నారు, కోప్పడుతున్నారు, తిడుతున్నారు, అలాంటి వారు కూడా ఈ నెంబర్ రాసుకోవచ్చు. అలాగే ఇది చేయటం వల్ల ఏంటంటే వారి మనసు మారుతుంది, వాళ్ళ మనసు మారి మీకు అనుకూలంగా మారుతారు. ఇంకొకటి విషయం చెప్తాను, అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కుటుంబ సభ్యుల్లో అత్తగారు కూడా, అంటే అత్తగారు కానీ మామగారు కానీ మా కోడలు ఇబ్బంది పెడుతుంది అనేవారు కూడా ఈ నెంబర్ని రాసుకోవచ్చు. చాలా తేలికైంది కాబట్టి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. తేలికైంది ఏదైనా సరే నమ్మకంతో చేయాలి. అలాగే ఎన్నో రోజుల నుండి స్నేహితులుగా ఉన్నవారు అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉన్నారనుకోండి, మళ్ళీ ఆ ఇద్దరు మధ్య మనస్పర్ధలు తొలగిపోయి మళ్ళీ మాట్లాడడానికి కూడా, అంటే అవతల వారు మాట్లాడడానికి కూడా వారు మీ దగ్గర రావడానికి కూడా ఈ ఉపాయం చేసి చూడొచ్చు. అంటే ఈ ఉపాయం మీకు చాలామందికి ఏంటంటే వశం అంటే వేరే రకంగా భావిస్తారు, అలా భావించమాకండి. అవతల వారు మనకి మన మాటకి గౌరవం ఇచ్చి మనల్ని ఎక్సెప్ట్ చేయడమే వశపడటం, అందుకనే ఏమీ కాదు. కాబట్టి ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రమే చేయండి. అలాగే ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించండి. మాకు చూడటం చేత కావటం లేదండి అనుకునేవారు, నేను వీడియో డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇచ్చాను, అంటే ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, దాంట్లో అన్ని వీడియోలు ఉంటాయి, మీరు ఏది చేయగలుగుతారో అది చేయవచ్చు. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలస సమయంలో కూడా, అంటే నెలసరి టైంలో కూడా చేయవచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఉపాయాన్ని ఏ రోజు నుండి అయినా మొదలుపెట్టవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రెడ్ కలర్ పెన్ తీసుకోండి, ఈ నెంబర్ని మీ ఎడంచేతి పైన రాసుకోండి, ఆడవారైన మగవారైనా ఎడంచేతి మీద రాసుకోవాలి. అలాగే నెంబర్ రాసుకునే ముందు ఎవరినైతే మీకు అనుకూలంగా మారాలి, మీ వశ్యం అవ్వాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మనసులో తలుచుకొని ఈ నెంబర్ రాస్తే చాలు. ఒకటి గుర్తుంచుకోండి, మరి 100 మంది ఉన్నారండి, 100 మంది మారడానికి 100 పేర్లు అనుకోవాలా? కాదు. ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉంటుందో, బాగా ఇబ్బంది పెడుతున్నారో వారి ముందు ప్రయత్నించండి, వారు మారిన తర్వాత 2 వారం ట్రై చేయండి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. నెంబర్ వచ్చేసి 1, 2, 3, 4, 9, 8, 7, 2, 5. మళ్ళీ ఒకసారి చెప్తాను, 1, 2, 3, 1, 3, 2, 3, 4, 9, 8, 7, 2, 5. మళ్ళీ తెలుగు చెప్తాను,
ఒకటి మూడు రెండు మూడు నాలుగు తొమ్మిది ఎనిమిది ఏడు రెండు ఐదు ఈ నెంబర్ని ఎడం చేతి పైన రాసుకోండి. అది కూడా రెడ్ కలర్ పెన్తో. ఎన్రోల్ చేయాలి. ఇక్కడ మనకు మెయిన్ క్వశ్చన్, మార్పు వచ్చే వరకు ప్రతిరోజు ఈ నెంబర్ రాసుకుంటూ ఉండండి. మీరు రాసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మీకు అనుకూలంగా మారాలి, వారు మీ వశం అవ్వాలి అనుకుని రాసుకోండి. ఒక్కసారి మనసులో అనుకుని రాసుకోండి. వేరే నెంబర్ చేస్తున్నాం గురువుగారు, వాటితో పాటు చేయవచ్చా? చేయవచ్చు. ఎటువంటి అంటే మీరు మిగతా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా దీన్ని కూడా రాసుకోవచ్చు. పెద్దగా రాయాల్సిన అవసరమేం లేదు, చిన్నగా కూడా రాసుకోవచ్చు. అరిచేతిలో మాత్రం రాయకూడదు, చేతి మీద మాత్రమే రాయండి. నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి, మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ నెంబరు. దైవిక నెంబర్ ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి, నమ్మకంతో చేయాలి. తేలిగ్గా ఉంటాయి కాబట్టి, డబ్బు ఖర్చు కాదు కాబట్టి, నమ్మడం ఖర్చు కష్టంగా ఉంటుంది జనాలకి కాబట్టి చెప్తున్నాను. నమ్మి ప్రయత్నించేయండి, ఫలితం రావడానికి త్వరగా అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.